భగవద్గీతలో శ్రీకృష్ణుడు, రామాయణంలో రాముడు, ఖురాన్లో అల్లా, బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు, వీళ్ళందరూ మనకు చెప్పేది ఒక్కటే, ధర్మం గెలుస్తుంది, కష్టపడినవాడు గెలుస్తాడని. ఈరోజు మన ముందున్న వ్యక్తి ఆకోకు చెందినవారే. సినిమా ఇండస్ట్రీ కోసం ఇంటిని అన్నింటినీ వదులుకొని మహానగర్ చేరుకున్నారు. ఎన్నో కష్టాలు అవమానాలు భరించి ఈరోజు మన ముందున్నారు. ఆయనే ప్రేమ్ పి సతీష్. ఇదే కదా, ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా, ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. మీ లాస్ట్ ఇంటర్వ్యూ చూసినప్పుడు లైక్ మీరు ఇదే ప్లేస్లో ఉన్నారు, ఇక్కడ ఎలా ఉండగలిగారు, అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎందుకు ఉన్నారు, అసలు ఇక్కడ ఉండడానికి ఇల్లు లేదు, ఏది లేదు, ఎలా ఉండగలిగారు మీరు? I just took a break. మా ఫ్రెండ్ మీరు బైక్ మీద వస్తున్నప్పుడు అక్కడ యూసఫ్గూడలో, అంటే పేరెందుకు ఒక ఎమ్మెల్యే, అది చిన్న ప్రోగ్రాం జరుగుతుంది, జరుగుతుంటే మీరు నాకు తెలుసు మామూలుగా వెళ్ళేసి ఒకసారి కలిసేసి వెళ్దారా అని చెప్పి మా ఫ్రెండ్ని తీసుకెళ్లారు. అంటే నేను మా ఫ్రెండ్కి మీ గురించి చెప్పా కానీ అతనికి విజువల్గా నేను చూపించలేకపోయా. అయితే మీరిద్దరు లోపలికి వెళ్ళినప్పుడు మీరు అందరినీ అన్న బాగున్నారా బాగున్నారా అన్న అని చెప్పానంటే ఎమ్మెల్యే పేరు ఎందుకు లేదండి, మామూలుగా ఆయన వచ్చి అన్న బాగున్నారా అని చెప్పి ఎమ్మెల్యే మిమ్మల్ని వాళ్ళకి ఇచ్చారంట. మరి ఇంత ఉండి కూడా మీరు ఇలా సామాన్యంగా ఎలా ఉండగలుగుతున్నారు, అసలు ఎలా పాసిబుల్ అన్న? మీ నుంచి మేమేం నేర్చుకోవాలన్నా, ఇంత సింప్లిసిటీ ఎలా ఉండాలని అనేది మా యూత్కి ఏదన్నా చెప్పాలంటే? ఏమైనా చేయండి కానీ నాలాగ మాత్రం అవ్వద్దు. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఈరోజుకి కృష్ణానగర్ హైదరాబాద్లో ఎంతోమంది వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి వచ్చి ఈరోజుకి తిండి తిప్పలు లేకుండా అవకాశాల కోసం అని చెప్పి తిరుగుతూ ఉన్నారండి. వాళ్ళకి సక్సెస్ రావాలి అనడానికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? సజెషన్ ఫ్రీ సజెషన్కి వాల్యూ ఉండదు సార్. మీరు నెక్స్ట్గా అంటే డిఓపిగా వెళ్దాం అనుకుంటున్నారా, లేదా ఇట్లా స్టైల్గా బీఎడ్ అది మెయింటైన్ చేస్తున్నారు హెయిర్ అది, లేదా ఏమన్నా ఆర్టిస్ట్గా కానీ లేదా డైరెక్టర్గా, అంటే మీరు నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి మీరు అనుకుంటున్నారు సార్ మీ ప్లానింగ్? నా ఫుల్ ప్యాషన్ ఈజ్ టువర్డ్స్. బ్రో ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి వద్దాం అనుకునే ప్రతి ఒక్కళ్ళు వేరే వాళ్ళు చెప్పింది ఆగిపోవడం కానీ, లేదా పబ్లిక్లో ఒక టాక్ ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తే 90% ఫెయిల్యూరే, ఎక్కడో 10% సక్సెస్ రేట్ ఉందని చెప్పి పబ్లిక్ కానీ లేదా తల్లిదండ్రులు కానీ చెప్తూ ఉంటారు. ఈ ప్యాషన్తో ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ అని, నెపోటిజం అని, ఏ పాలిటిక్స్ ఉన్నాయని చెప్పేసి అంటారు, అది ఎంతవరకు వాస్తవం? మీరు అలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా సార్? ఇప్పుడు చాలామంది యువత సినిమా ఇండస్ట్రీ మీద ఎంత అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అలానే పొలిటికల్ సైడ్కి వెళ్ళాలని చెప్పి చాలామంది ట్రై చేస్తున్నారు. అలా పొలిటికల్ సైడ్ వెళ్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మీ మాటలు ఏమన్నా చెప్పగలరా సార్? పొలిటికల్ సైడ్ వెళ్తే ఏమన్నా యూజ్ ఉంటుందా, లేకపోతే టైం వేస్ట్ చేసుకోవడానా, దాని గురించి మీ మాటలు ఏమన్నా చెప్తారా? పాలిటిక్స్లోకి యూత్ రావడం అనేది అన్నా, ఇప్పుడు చాలామంది కుర్రోళ్ళు మన మహేష్ బాబు బిజినెస్ మ్యాన్లో చెప్పినట్టు ఏ గోల్ లేని వాళ్ళు వీలైనంత తొందరగా చచ్చిపోండి అని చెప్పి అన్నారు కదా, అసలు గోల్ లేని వాళ్ళ గురించి వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారన్న? వాళ్ళకి కూడా గోల్ ఉంది కదా, ఏ గోల్ లేదు అని పెట్టుకున్నారు కదా.